Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఇద్దరు మంత్రులతో టీడీపీ ఎమ్మెల్యే చర్చలు. వైసీపీ ఎంట్రీ ఖాయమేనా? తెలుగుదేశం పార్టీలో కీలక నేతలు కొంతమంది బయట. మనసంతా అక్కడే. మళ్ళీ విశాఖకు జగన్. ఏపీసీఎం జగన్ మరోసారి విశాఖపట్నం పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ మధ్య తరచూ వైజాగ్ వస్తున్న జగన్ ఈ నెల 11వ తేదీన నగరంలో పర్యటించనున్నారు. ఈ మేరకు సీఎం టూర్ షెడ్యూల్ను అధికారులు ప్రకటించారు. ఈ నెల 11న 2 గంటల 20 నిమిషాలకు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకుని అక్కడి నుండి 3 గంటల 20 నిమిషాలకు విశాఖ విమానాశ్రయం చేరుకుంటారు. అక్కడ నుంచి హెలికాప్టర్ ద్వారా పీఎం పాలెంలోని వైఎస్ఆర్ స్టేడియం బి గ్రౌండ్కు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 4:30 గంటల నుంచి 4 గంటల 50 నిమిషాల మధ్య భీమిలి నియోజకవర్గ నేతలతో సమావేశమవుతారు. సమావేశం ముగిసిన అనంతరం 4 గంటల 50 నిమిషాలకు ఆరిలోవా అపోలో ఆసుపత్రికి బయలుదేరతారు. 5 గంటల 5 నిమిషాలకు అపోలో క్యాన్సర్ ఆసుపత్రి ప్రారంభం, ఫోటో సెషన్, రేడియేషన్ ఎక్విప్మెంట్ సందర్శనం, ముఖ్యమంత్రి ప్రసంగం 5 గంటల 35 నిమిషాల వరకు జరుగుతాయి. ఆరిలోవా అపోలో ఆసుపత్రి నుంచి సి హేరియర్ మ్యూజియంనకు 5 గంటల 35 నిమిషాలకు బయలుదేరతారు. 6 గంటల వరకు బీచ్ రోడ్లోని సి హరియర్ మ్యూజియం ప్రారంభోత్సవంలో పాల్గొంటారు. ఆ తర్వాత రామ్నగర్లోని కమర్షియల్ కాంప్లెక్స్ MVP ఇండోర్ స్పోర్ట్స్ ఎరీనా ఫౌండేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత ఎండాడ వద్ద కాపు భవనానికి శంకుస్థాపన, భీమిలి ఫిష్ ల్యాండింగ్ సెంటర్కు కూడా సీఎం జగన్ భూమి పూజ చేస్తారు. ఆయా కార్యక్రమాల అనంతరం బీచ్ రోడ్లోని AU కన్వెన్షన్కు చేరుకుని పాయకరావుపేట ఎమ్మెల్యే గొల్లా బాబురావు కుమారుడి వివాహానికి వెళతారు. అనంతరం వైజాగ్ ఎయిర్పోర్టుకు చేరుకుని తిరిగి గన్నవరం బయలుదేరతారు. గత 2 వారాల్లో సీఎం జగన్ విశాఖ వెళ్లడం ఇది 3వ సారి. వైజాగ్ను రాజధానిగా ప్రకటించిన తర్వాత ఉత్తరాంధ్రలో ఎక్కువగా పర్యటిస్తున్న సీఎం జగన్ త్వరలోనే ఇక్కడికి షిఫ్ట్ అవుతానని చెప్పిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం వైజాగ్ వెళ్తుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.